అనేది అసలు వెంకటేశ్వర స్వామి ఏంటయ్యా పెట్టేటటువంటి నైవేద్యం బాలే మొత్తం గోవుల గోవులకు సంబంధించిన ఘీ నేను ఎంతో ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉంటే అదే కన్నేశ్వరి నారాయణులు దుర్మార్గులు చెప్పమ్మండి. చైర్మన్ ఎవరు పెట్టారు మీరు? అన్నమంతస్తులను పెట్టారు మీరు. మొత్తానికి మొత్తం దేవునికి సంబంధించినటువంటి మొత్తం పట్టుకుపోయినారు మీరు. దాని మీద వేస్తే వెళ్ళిపోయింది కదా. అందుకే జగన్ నువ్వు డిబేట్ రా, నీ మతము నీ కులం మీద డిబేట్ రా, ఎక్కడి తెలుస్తావో కమా అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్న కులము, నువ్వు చెప్తున్న కులము కాదు, నీ మతము నిన్ను మతము కాదు. మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తున్నా దీని మీద. అందుకే వైఎస్ జగన్ అన్నటువంటిది వైఎస్ అనేది తీసి మారే, వైఎస్ అనేది తీసి మారేసి కొవ్వు జగన్ అని పెట్టుకో. కొవ్వు జగన్ అని పెట్టుకో నీ ఇంటి పేరు. నీ ఇంటి పేరు కొవ్వు అని పెట్టుకో. చిరస్థాయిగా నిలబడిపోతాడు. ఎంత మోసం చేసింది, ఎంత మోసం కాదు ఆయన చేసిన మోసమో. ఇదే మోసం ఎవరు చేయలే, ఎవరు చేయలే ఇంతవరకు. ఈ దేశాన్ని విజయశస్సు ఎవరోనో పరిపాలించి రూపి చేసి తీసుకెళ్లారు, కానీ ఇట్లాంటి మాత్రం ఎవరు చేయలే. ఈ కొవ్వు జగన్ తప్ప వేరే వాడు ఎవరు చేయలే. ఈరోజు అట్టుడికి పోతా ఉంది ప్రజలే. అందుకే ఈ కొవ్వు కరిగించారు, 11 సీట్లు కరిగించారు. అవి కూడా రావాలండి ఇప్పటి నుంచి. అసలు అసహించుకుంటున్నారు ఇప్పుడు జనం కూడా, ప్రజలు కూడా. ఆ 11 అవి కూడా పోయినట్టే ఈ దెబ్బకు. ఎంత పని చేసి ఎంత మోసం చేస్తున్నారా జగన్? కొవ్వు జగన్ ఎంత పని చేస్తున్నారా? భక్తులను మోసం చేస్తే దేవుణ్ణి మోసం చేస్తే తిరుమల తిరుపతిని మోసం చేస్తే వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తే చివరకు శ్రీశైలంలో ఆ లడ్డుల ప్రసాదంలో చికెన్ ముక్క పడితే కూడా యాక్షన్ తీసుకోకపోతే చికెన్ ముక్క బయటపడాలా ఒకటేసారి. ఈరోజు చెప్తున్నా మేము అన్ని విషయాలు తెలిసి చెప్తున్నాం. ఈయన పని ఈయన కథ అయిపోయినట్టే ఈ చాప్టర్ ఈస్ క్లోజ్. మన ఎన్నికల్లో క్లోజ్ అయింది. ఆ 11 నిలబడినటువంటి ఇది దీంతో మొత్తం చాప్టరే క్లోజ్ అయింది. అన్నిట్లలో ఎంక్వైరీ జరగాలి. మొత్తం 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం, దేవాలయాలకి విగ్రహాల మీద జరిగిన విధ్వంసంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ రకంగా కొల్ల కొట్టారో వాటి మీద అదే రకంగా కొవ్వు ఏదైతే ఉందో కొవ్వు ఎక్కువై లడ్డూలో కొవ్వు కలిపిన వీళ్ళను చాలా కఠినమైనటువంటి విజయం ఇంకోటి కేంద్రం కూడా స్పందించాలి. అదే రకంగా ఈ దేవాలయాలు ఉన్నా చాలా మార్పు రావాలి. కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, వీటిని కాపాడాలి. అదే రకంగా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అహోబిలం మాదిరిగా మిగతా దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి మాదిరిగా ఏ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయబద్ధంగా
ప్రభుత్వం చేతిలో లేకుండా నీతి పరుల చేతుల్లో లేకపోతే ఈ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోవాలి. లేకపోతే ఆశ్చర్యపడాల్సిన పని లేదో, ఈ ప్రభుత్వాలు ఇష్టా రాజ్యంగా కరుణాకర్ రెడ్డి, దుబ్బారెడ్డి, మళ్ళా కరుణాకర్ రెడ్డి ఇట్లాంటి నాస్తికులు అన్య మతస్తులు వచ్చి కూర్చుంటే అయిపోయినట్టే. ఇంకా లడ్డుకు బదులు ఆడ ప్రసాదం కొవ్వే నిలబడుతుందేమో. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసి ఇంకొక విగ్రహం కూడా పెట్టే పరిస్థితి వస్తుందేమో. కేంద్రం కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళను చర్యలు తీసుకొని వాళ్ళను వదిలిపెట్టని పెట్టకూడదు. ఈ గంట ప్రథమ ముద్దాయి, మొదటి ముద్దాయి కొవ్వు జగలేదప్పై మూడుగా, మొదటి ముద్దాయి కొవ్వు జగ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని బయట పెట్టడం చాలా భక్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన బయట పెట్టినటువంటి విషయాన్ని, ఈ దుర్మార్గులు చేసినటువంటి వ్యవహారాన్ని బయట పెట్టి ఈ మూడు నెలల్లో స్వచ్ఛమైనటువంటి ప్రసాదం ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఈ రకంగా వస్తుందో, ఎట్లా తయారు చేసి భక్తులకు ఇవ్వాలో, నైవేద్యం ఎట్లా ఇవ్వాలో అన్నటువంటిది ఈ మూడు నెలలుగా జరుగుతూ ఉన్నటువంటిది మనము అప్రిషియేట్ చేయాలి. అదే రకంగా ఈ కొవ్వు జగన్ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ ధ్వంసమైనటువంటి దేవాలయాలు మొత్తం కూడా రెనోవేట్ చేయాలి పెద్ద ఎత్తున. అదే రకంగా ఈ 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ దేవస్థానంలోనైనా భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కానీ ఉండి డబ్బు కానీ మొత్తం మీద లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పెద్ద స్కాండల్. ఇది దీనికి కొవ్వు రెడ్డి కొవ్వు జగనే కారణం. లూటీ జరిగింది, విగ్రహాలు ధ్వంసమైనాయి, దేవాలయాలను ధ్వంసం చేశారు, అపారంగా నమ్మేటటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్మేటటువంటి భక్తులను ధ్వంసం చేశాడు. తగిన శాస్తి జరిగే తీరుతుంది, చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం.